హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో వైఎస్ఆర్ చేయిత పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఈ రెండో విడతకు సంబంధించి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి ఇంటికి వచ్చి సో వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ అనేది తీసుకోవడం అయితే జరిగిందండి అయితే ఎవరైతే అర్హుల జాబితాలో ఉంటుందో వాళ్ళందరికీ అయితే ఈ వేలిముద్రలు అనేది తీసుకుని అయితే వెళ్ళడం అయితే జరిగింది అయితే యాక్చువల్లీ ఏంటంటే మనకు వేలిముద్రలు అనేది తీసుకోవడానికి మనకు నిన్నట్టు అయితే లాస్ట్ డేట్ అయితే ప్రకటించారు అయితే ఈ డేట్ని మనకు కొంచెం ఎక్స్టెండ్ చేసి అయితే పొడిగించడం అయితే జరిగింది ఎప్పటి వరకు పొడిగించారు ఏంటి దానికి సంబంధించి అయితే తెలుసుకుందాము అలాగే మనకు ఈ వేలి ముద్ర అనేది తీసుకున్న ఈ ప్రతి జిల్లాలో ఎన్ని ఎంతమంది వేలు అనేది వేశారు సో దానికి సంబంధించి కూడా మనకు లిస్ట్ అనేది రావడం అయితే జరిగిందండి సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుందండి ఆప్షన్ నోకి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మహిళలు మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి సో డ్వాక్రా మహిళకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరీ మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక వివరాలు చూద్దామండి మనకు ఏపీలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఏంటంటే వాలంటీర్లు అలాగే డబ్ల్యూఈ అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఆఫీసర్ గారు వచ్చి సో ఎవరైతే అరువుల జాబితాలో పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి సో బయోమెట్రిక్ అనేది తీసుకోవడం అయితే జరిగిందండి అయితే ఏ జిల్లాలో ఎంతమంది బయోమెట్రిక్ అనేది వేశారు సో దీనికి సంబంధించి మనకు జిల్లాల వారికి అయితే అప్డేట్ అయితే వచ్చింది సో దానికి సంబంధించి చూసుకున్న తర్వాత అయితే ఎవరైనా ఈ బయోమెట్రిక్ అనేది నిన్న మొన్న వేయకపోతే కనుక వీళ్లకు టైం అనేది పొడిగించారండి అయితే ఎప్పటి వరకు బయోమెట్రిక్ వేయొచ్చు సో దానికి సంబంధించి కూడా అయితే చెప్తాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ బయోమెట్రిక్ అనేది వేసేయండి ఫ్రెండ్స్ వేసినట్లయితే కనుక మీకు ఈసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఒకసారి జిల్లా వైజ్గా మనకు లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది ఒకసారి ఆ లిస్ట్ అనేది చూసుకున్న తర్వాత టైమింగ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి వైఎస్ఆర్ చేత డిస్టిక్ వైజు ఆధార్ ఐడెంటికేషన్ స్టేటస్ రిపోర్ట్ అండి అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టిక్ నేమ్ ఎనేబుల్డ్ అలాగే ఐడెంటికేటెడ్ రిజెక్టెడ్ పెండింగ్ అండి సో మనకు పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి రిజెక్ట్ ఎన్ని చేశారు సో మొత్తం అయితే మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ప్రతి జిల్లాకు సంబంధించి అయితే ఉన్నాయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి అనంతపూర్ చిత్తూరు ఈస్ట్ గోదావరి గుంటూరు కడప కృష్ణ కర్నూలు ప్రకాశం నెల్లూరు అలాగే శ్రీకాకుళం విశాఖపట్నము విజయనగరము అలాగే వెస్ట్ గోదావరి అన్ని జిల్లాలకు సంబంధించి అయితే మనకైతే ఇక్కడ అయితే లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకు ఈ వేలిముద్రకు సంబంధించి ఎవరైనా మిస్ అయి ఉంటే గనక అలాగే ఎవరైనా రిజెక్ట్ చేసి ఉంటే అలాగే పెండింగ్ ఉంటే గనక వీళ్ళు సరి చేసుకోవాలంటే మనకు టైం అనేది కొంచెం ఇచ్చారండి అంటే ఒక టూ త్రీ అవర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించి కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసుకున్నట్లు చూడండి వైఎస్ఆర్ చేత డిస్టిక్ వైజ్ ఆధార్ ఐడెంటిఫికేషన్ రిపోర్ట్ అండి ఇది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టిక్ వైజ్ స్టేటస్ ఆఫ్ బయోమెట్రిక్ ఐడెంటికేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెండింగ్ రికార్డ్స్ కెన్ బి కంప్లీట్ బయోమెట్రిక్ బిఫోర్ టెన్ ఏఎం అంటే ఎవరైనా పెండింగ్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సరి చేసుకోవాలంటే వెంటనే మీరు వచ్చేసి గ్రామం మరియు వార్డు సచివాలయానికి పది గంటల లోపల వెళ్ళి దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే ఎవరైనా ఈ వేలిముద్రలు వేయని వారి ఉన్నట్లయితే కనుక పది గంటల లోపలే మీరు వెళ్ళి ఈ వేలిముద్రలు అనేది వేసి దాన్ని సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇదండి మనకు వేలిముద్రకు సంబంధించి అయితే మనకు ఓన్లీ టూ త్రీ అవర్స్ అయితే టైం అయితే ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా దీనికి సంబంధించి మీరు అయితే టిఫై చేసుకొని సరి చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి సో గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్